టీపీయుఎస్ డైరీ ఆవిష్కరించిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగులు నాడు ఉద్యమంలో అద్భుతంగా పోరాటం చేశారు అని, వారిని టీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీయుఎస్ రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములకు వారి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గంధం రాములు గారి నాయకత్వంలో ఏర్పడి ఆ రోజు కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ, టీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడం జరిగింది. మరి రాష్ట్ర సాధన వరకు కూడా పనిచేసినటువంటి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఈరోజు రాష్ట్ర అవతరణ తర్వాత కూడా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల యొక్క హక్కులను కాపాడడానికి, మరి ప్రైవేట్ రంగంలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలని చేపడుతూ కొనసాగుతూ వస్తూ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఉద్యమం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా మరి గంధం రాములు గారి నాయకత్వంలో ఈ యొక్క డైరీ ఆవిష్కరణ మనం చేసుకుంటున్నాం. వేలాది మంది మరి మహిళలు, మరి నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రైవేట్ రంగాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉండి మరి కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల హక్కులు కూడా కాపాడడానికి, న్యాయ సూత్రాలు పాటించడానికి, న్యాయబద్ధంగా వారి యొక్క హక్కులను కాపాడే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ యొక్క డైరీ ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షల్ని, అభినందనల్ని తెలియజేస్తూ, మనమందరం కలిసి పనిచేయగలిగితే తప్పకుండా ఈ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. మరి తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా అభివృద్ధి పథంలో నడిపించే దిశగా అందరం కలిసికట్టుగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేద్దామని మరొకసారి ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై తెలంగాణ. రేపు కూడా అన్ని రంగంలో పనిచేసినటువంటి ప్రైవేటు ఉద్యోగులకు, కార్మికులకు మేము సంక్షేమ ఫలాలు అందే విధంగా, మరియు పార్టీకి అనుకూలంగా పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జిల్లాల వారీగా తీసుకెళ్తూ, మరియు అందరికీ అందుబాటులో ఉండే విధంగా సమన్వయం, సమాన అభివృద్ధి ఉండేటువంటి అంశంలో ఎప్పుడు కూడా మేము హరిశన గారి అడుగుదారులో నడుస్తూ అందరికీ, అందరి యొక్క సంక్షేమం కోసమే మేము కూడా ఉంటామని, పార్టీ అభివృద్ధి కోసం మేము కూడా పనిచేస్తామని ఈ రోజున మేము అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా అన్నగారు సమయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు, వందనాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.